వెల్కమ్ టు స్నేహ టీవీ. ఈరోజు మన స్టూడియోలో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. వారితోటి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేశారు, దానికి చంద్రబాబు నాయుడు కూడా రిప్లై ఇచ్చారు. దానికి సంబంధించి ఈరోజు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. నమస్కారం మేడం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అనగానే నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ తర్వాత అతనే రాజకీయ వారసుడు అనే రేంజ్లో అభిమానులు చూస్తూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. సో ఆయన తరఫున కొడాలి నాని కానీ వంశీ కానీ ఇద్దరు ఎమ్మెల్యేలాగా ఉన్నారు, మినిస్టర్ కూడా చేశాడు కొడాలి నాని. వాళ్ళు తరచుగా అంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడిని దాడి చేసే వ్యక్తుల్లో వాళ్ళిద్దరు కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణుల్లోనే అసలు నందమూరి వంశ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇటా అటా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు కదా. ఈ క్రమంలో మొన్న ఎలక్షన్లో కూడా ఎటువంటి రాజకీయ పరమైనటువంటి స్టెప్పు తీసుకోలేదు జూనియర్ ఎన్టీఆర్. గెలిచిన తర్వాత మామయ్యకి ట్వీట్ చేశాడు, అలానే బాబాయ్ కూడా చేశాడు, బాబా లోకేష్ కూడా చేశాడు, ట్వీట్ చేశాడు కంగ్రాట్స్ చెప్తూ. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఇది జూనియర్ ఎన్టీఆర్కి పైకి చూడటానికి కనిపించేంత గంభీరమైన మనస్తత్వం కానీ పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసం కానీ ఉన్నాయి అని అనిపించవు. కొంచెం ఆ వ్యక్తిత్వ లోపాలు ఉన్నాయి అనిపిస్తుంది. ఫెయిర్ ఫెయిర్ అండ్ ఫ్రాంక్ కాదనిపిస్తుంది. మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఒకటి మాట్లాడే తత్వం లాగా అనిపిస్తాడు. అంటే చాలామంది అలా ఉన్నారు కాబట్టి దాని గురించి మనం ఏమి చేయలేము. కానీ మన జీవితంలో ప్రతి మనిషికి ఒకనొక సందర్భం వస్తుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు వ్యక్తీకరించే భావాలు నువ్వేంటో చెప్తాయి. ఇప్పుడు ఎవరో ఏదో చేశారని కానీ ఒక కర్ర వేసుకుని లేకపోతే ఒక కత్తి వేసుకుని వెళ్ళి తగద దిగమని కాదు, కానీ ఆ సందర్భంలో నువ్వు మాట్లాడగలిగే పరిస్థితి నీకున్నప్పుడు, స్పందించగలిగిన అవకాశం నీకున్నప్పుడు స్పందించాలి. ఆ స్పందన ఎలా ఉండాలి అంటే నువ్వు కావాలనుకునే మనుషులకి, నిన్ను కావాలనే మనుషులకి అండాదండాగా ఉండాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, లోకేషు లేదు మిగతా కుటుంబ సభ్యులు, మొత్తం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరినీ నువ్వు పక్కన పెట్టేసినా, వాళ్ళందరితో నీకు పడినా పడకపోయినా, వాళ్ళందరి మీద నీకు కంప్లైంట్లు ఉన్నా, వాళ్ళందరూ నీకు తీరని అన్యాయం చేసినా, నిన్ను పట్టించుకోకపోయినా, నువ్వు ఎదగకూడదు అని నీకోసం శక్తి పూజలు చేసినా, ఏం చేసినా, నీ తాత విషయం వచ్చినప్పుడు మిగతా వారందరినీ నువ్వు పట్టించుకోకు, అసలు వీళ్ళు నా వాళ్ళు కాదు అనుకో, ఎవ్వరు కాదనరు. నీ తాత విషయం నీ దాకా ఒక మాట వస్తే నువ్వు స్పందించిన తీరు బట్టే నేను ఇవాళ నీ గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుంది. పైగా చాలాసార్లు అతను ఏం చెప్పాడంటే, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా రక్తపు చివరి బొట్టు వరకు, నా తాత స్థాపించిన పార్టీనే లోనే నేను ఉంటాను అని ఎన్నోసార్లు ప్రగల్భాలు పలికాడు. ఉత్తర కుమారుడు ప్రగల్భాలన్నీ పలికాడు. మరి తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉండడం మానేశాడు, అది కూడా తప్పు కాదండి, అది అతని ఇష్టం. కానీ నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండలేను, కానీ నేను ఏదైనా అవసరమైనప్పుడు పార్టీకి నేను ఉపయోగపడే విధంగా ఉపయోగపడతాను అని మాట్లాడుకోవడం వేరు, పైకి చెప్పడం వేరు. అది ఇది కాదు అనుకుంటే ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నాడు, ఏమనంటే నాకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, ఇప్పుడే రాజకీయాలు ఏంటి, నేను ఇప్పుడే సినిమా ఫీల్డ్లో ఎదుగుతున్నాను, ఈ సందర్భంలో నేను సినిమా ఫీల్డ్ వదులుకొని రాలేను అని కూడా అన్నాడు. ఇది కూడా కరెక్టే. ఇప్పుడు అంత అర్జెంటుగా పరిగెట్టి పరిగెట్టి వచ్చి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. కానీ నీ తాత స్థాపించిన పార్టీ అని నువ్వు చెప్తున్న ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిన శక్తులు నీకు చాలా దోస్తులు. నువ్వు నుంచోమంటే నుంచుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు. కంట్రోల్ చేసే బాధ్యత ఖచ్చితంగా ఉంది.
అసలు వల్లభనేని వంశీకి సీట్ ఇవ్వకపోతే నేను ఇంట్లోంచి కదలను అని చెప్పి నువ్వు మెడ మీద కత్తి పెట్టి చంద్రబాబు నాయుడు దగ్గర సీటు తీసుకున్న రోజున చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఇంత బలవంత పెట్టి ఇంతలా కోరుకుని సీటు తీసుకున్నావు, గెలిపించే బాధ్యత కూడా నీదే అని చెప్పి సీట్ ఇచ్చాడు. సరే గెలిచాడు, అది వేరే విషయం. మరి ఇలాగ ఉన్న ఈక్వేషన్స్ ఎందుకు మారాయి అనేది ఒకటి. సరే మారటం కూడా నీ ఇష్టమే, కానీ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, రాజకీయాలు సీట్లు వీళ్ళందరూ మర్చిపోండి. ఆ ఇద్దరు ఎవరంటే నాని వంశీ ఇద్దరు, నువ్వు నీ కాళ్ళు నొక్కమన్నా నొక్కే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. తప్ప ఉప్ప వేరే విషయం. అలాంటి వ్యక్తులు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆయన పార్టీలో వెళ్ళి చేరారు. నాని ఎప్పుడో చేరాడు, వంశీ కూడా మొన్న చేరాడు. మరి చేరిన వాళ్ళు వాళ్ళ సొంత లాభాల కోసం దేనికో దానికి చేరారనుకోవచ్చు. అక్కడికెళ్ళి తెలుగుదేశం పార్టీని తిట్టడం, అక్కడికెళ్ళి చంద్రబాబు నాయుడిని తిడుతూ ఉంటే నువ్వు ఉపేక్షించావు. సరే ఆ దానికి కూడా మనము గ్రేస్ మార్క్ ఇచ్చేద్దాం. అయిపోయిన తర్వాత సాక్షాత్తు భువనేశ్వరి గారి గురించి మాట్లాడడం మట్టుకు సహించే విషయం కాదు. ఫ్యామిలీ మెంబర్ ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సింది. నువ్వు ఒక ఫ్యామిలీ మెంబర్వి, నువ్వు రియాక్ట్ కావాలి. రియాక్ట్ కాలా, సరే అది కూడా అయిపోయింది. నువ్వు తాత అంటే ఇష్టం అని చెప్తావు కదా, నీ తాత పేరుతో ఉన్న యూనివర్సిటీ పేరుని తీసేసి వాళ్ళ నాన్న పేరు జగన్ రెడ్డి పెట్టుకున్నాడు. పెట్టుకున్నప్పుడు ఇది సమంజసం కాదు అనేసి ఒక్క ముక్క అనేసి ఊరుకున్నా బ్రహ్మాండంగా ఉండేది. ఈయన ఏదో పెద్ద మహాపండితుడిలాగా జీవితం అంతా చూసేసి ఒక 70-80 ఏళ్ల జీవితంలో అన్నీ చూసేసిన మాటలు మాట్లాడాడు అంటే గోడ మీద పిల్లిలాగా, అది కరెక్ట్గా ఎవరు. ఆ రోజు ఏమన్నాడంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సారీ ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ గారి పేరు పెట్టారు, ఇద్దరు ఉద్దండులే వాళ్ళ వాళ్ళ జీవితాల్లో. ఇప్పుడు ఎన్టీఆర్ గారి పేరు తీసేసినంత మాత్రాన ఆయన గౌరవం ఏమీ తగ్గిపోదు, వైఎస్ఆర్ గారి పేరు పెట్టినంత మాత్రాన ఆయనకేమీ గౌరవం పెరగదు అని చెప్పి చాలా తెలివిగా గోడ మీద పిల్లిలాగా ఇటు అటు క్యాట్వాక్ చేశాడు. ఇది నచ్చల. ఇప్పుడు నిన్న రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు విజయవాడలో కార్యకర్తలు ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఆ లెటర్స్ పీకేసి చెప్పులు పెట్టి కొట్టి ఎన్టీ పెట్టారు. ఇక్కడ రెండు బాధాకరమైన విషయాలు. ఒకటి, ఆ విధంగా ఆ రోజు నువ్వు వెళ్ళి చెయ్యలేదు అని ఎవరు అనరు ఎన్టీఆర్ని. కానీ ఒక పార్టీలో ఉన్న వ్యక్తికి రావలసిన భావావేశం అది. సేమ్ మేడం, ఇదాంటిదే రామకృష్ణ పరమహంస ఒక స్టోరీ ఉంటుంది వివేకానందుడిలో, అతి ఆవేశము కరెక్ట్ కాదు, ఏమి చేయకుండా కాంగో కూర్చోవడం కరెక్ట్ కాదు అనేటువంటిది ఒకటి ఉంది కదా. ఇప్పుడు ఆ కార్యకర్తలకి నీకున్నంత తెలివితేటలు ఉండకపోవచ్చు. ఆ కార్యకర్తల స్థాయికి దిగి నువ్వు వెళ్ళి అక్కడ చెప్పులు పెట్టి కొట్టలేదని ఎవ్వరూ అనరు నిన్ను. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి. నువ్వు ప్రశ్నించాలి, ఇంకో యూనివర్సిటీకి పెట్టుకో, నువ్వు ఇంకో యూనివర్సిటీ కట్టి ఆ యూనివర్సిటీకి పెట్టుకో, ఈ పేరు తీసి పెట్టవలసిన అవసరం ఏంటి? అవమానించటమే. అవమానించటము కార్యకర్త ఓ పక్కన ఏం చేస్తున్నాడంటే కార్యకర్తల మీద విపరీతంగా కేసులు పెడుతున్నాడు. ఏ స్టేషన్కి తీసుకెళ్లి లోపల పెట్టి కేసులు పెట్టి ఎలా కొడుతున్నారో కూడా తెలియదు. బయట ప్రపంచానికి చెప్పడానికి వీలు లేకుండా చేస్తున్నారు. ఒక ఫేస్బుక్లో ట్వీట్ పెట్టినందుకు గాను ఒక ఆవిడ్ని ఎంత రాచిరంపాన పెట్టారో, రంగనాయకం అనే ఆవిడ్ని మనం చూసాం. అలాగే ఒక జర్నలిస్టు వాట్సాప్లో ఫార్వర్డ్ చేసినందుకు అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఇవి ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే మీరెవరన్నా ఇలా చేస్తానంటే గనక మీకు కూడా ఇదే ఉంటుంది బడితి పూజ అని చెప్పటం. ఇంకెవరండి నోరు తెరుస్తారు? అవును, అందుకే అండి ఈ యొక్క ఘోర పరాజయానికి కారణం అదే. కారణం అదే. నేను చూసా ఇంటి మీద వైఎస్ఆర్సిపి జెండా ఉన్నాడు కూడా ఓటే లేదండి. వాడు తెలుసు మా సర్పంచ్ ఉండడో మా ఎమ్మెల్యే ఉండడో చెప్పి జెండా అట్లే ఉంచి ఓటు మాత్రం కూటమి కొట్టారు. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ చేసింది 100% ఆ రోజు గోడ మీద పిల్లిలాగా ఉండటం అనేది చాలా తప్పు.
నీకు సంబంధించిన వాళ్ళు, ఈ రోజుకి నువ్వు స్నేహం చేస్తున్న వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి కూడా పిచ్చి కూతులు కారు కూతలు కోస్తున్నారు. అక్కడికి నీ సొంత మామ, నీకు పిల్లనిచ్చిన మామ అడ్డదిడ్డంగా చంద్రబాబు నాయుడు గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, వైఎస్ఆర్ పార్టీలో చేరి మాట్లాడుతున్నాడు. మరి దీన్ని సరే, అది ఆయన వ్యక్తిగతం అనుకుందాం, కానీ తాత విషయం దగ్గరికి వచ్చేసరికి నువ్వు తాత తాత అనే తాత పేరు తీసేస్తే నీకెందుకు చీమ కుట్టినట్టు కూడా లేదు. మామూలుగా అయితే నీ నీ ఒంటి పైన రోమాలు నెక్కబొడుచుకోవాలి, నీకు గూస్ బాంబ్స్ రావాలి, వచ్చి జగన్ రెడ్డిని ప్రశ్నించాలి, ఏంటిది అని ప్రశ్నించాలి. ఇప్పుడు మా జిల్లావాడను ఎన్టీఆర్, లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళి మహానటుడను, లేదు అనుకుంటే రాజకీయాల్లోకి వచ్చి బీసీల కోసం కంకణం కట్టుకున్న వ్యక్తిగా, బీసీల అభ్యున్నతి కోసం పనిచేసిన వాడుగా, పేదలకు పట్టెడు అన్నం పెట్టిన ఎన్టీఆర్గా ఆయన చాలా గొప్పవాడు. స్త్రీలకు ఆస్తి హక్కు ఇచ్చే విషయంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో మహిళా యూనివర్సిటీ లేకపోతే పద్మావతి మహిళా యూనివర్సిటీని పెట్టాడు, ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇవన్నీ చూసిన మాకొచ్చిన ఆవేశము, రక్తం మరిగిపోయింది. నీకెందుకు రాలేదు ఆ రోజు? సరే, ఆ రోజు రాలేదు, నీకు నచ్చినట్లు నాకేం జరుగుతుందో నష్టము అని చెప్పి గోడ మీద పిల్లిలాగా మాట్లాడావు. అసలు మరి వాళ్ళు ట్వీట్ ఎందుకు పెట్టినట్టు? ఇదే ట్వీట్ నువ్వు ఎలక్షన్ల ముందు మీ విజయాన్ని ఆకాంక్షిస్తున్నాను మామయ్య అని పెట్టుంటే చాలా బాగుండేది, బాగుండేది. ఇవాళ పెట్టాడు, అందుకే అతను బలహీన మనస్కుడు అని చెప్పింది. అందుకే నేను గొడవ మీద పిల్లి, ఇప్పుడు అధికారం వచ్చింది ముఖ్యమంత్రి, అది ఎలా ఉండబోతుందో, ఏ అవసరం ఉంటుందో, ఏం అవసరం ఉంటుందో, ఇది ఇది అతని అంటే మన వ్యూహాలు కానీ, మన మాటలు కానీ, మన చేతలు కానీ మన మనస్తత్వాన్ని ప్రతిబింబింపజేస్తాయి. అందుకే అతను అతను సున్నిత మనస్కుడు కాదు, వెన్నుముక లేని మనిషి, మాట మీద ఉండడు, కాన్స్టెంట్గా ఉండడు అనేది అతని మీద నా అభిప్రాయం. దానికి ఆ అభిప్రాయానికి రావడం వెనక ఇవి కారణం కాబట్టి నేను అనగలిగాను. లేకపోతే ఆయన్ని వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరము నాకు లేదు, ఔచిత్యము నాకు. ఓకే మేడం. అయితే మేడం, ఇప్పుడు చంద్రబాబు గారు ఏదైతే ఉందో కూటమిలో ఉన్నారు, బీజేపీ కూటమిలో ఉన్నారు. సో సెంట్రల్లో ఎటువంటి చక్రం తిప్పబోతున్నారు అంటే, ఆల్రెడీ గతంలో నేషనల్ ఫ్రంట్కి చాలా యాక్టివ్గా చేశారు, ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి లేదు, నా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర సీఎంగా అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉంటుందంటారు? అంటే ఏజ్ వచ్చేసి 72 అనుకుంటా నాకు తెలిసి. సో ఈ క్రమంలో జీవితంలో ఎక్కువ ఏజ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఒక అవకాశం ఉంది, కాబట్టి సెంట్రల్ రాజకీయాల్లో ఏమన్నా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుందా, ఎలా ఉండబోతుందంటారు? అంటే కొంచెం వేచి చూడాలండి. ప్రస్తుతానికైతే మట్టుకు కూటమిలోకి మోడీ ఇతన్ని తీసుకోవడం వెనక, కూటమిలోకి బలవంతంగా వచ్చి మామూలుగా అయితే ఒక ఇంటికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు అగ్రిమెంట్ రాసుకుని ఇంట్లో ఉండాలనుకున్నారు. అయితే ఈయన బలవంతంగా మోడీ వచ్చి ఆ అగ్రిమెంట్లో నా పేరు కూడా చేర్చండి అని వచ్చి చేరాడు. దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అంటారు? కాదు, పవన్ కళ్యాణ్ ఒక టూల్ మాత్రమే. పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు పక్కన ఒక ఏజెంట్ లాగా పెట్టుకున్నాడు మోడీ. మోడీకి ఏజెంటు పవన్ కళ్యాణ్. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, జగన్ ఇక్కడ పోతాడు అనేది. జగన్ పోతాడు అవసరం లేదు, అసలు పవన్ కళ్యాణ్తో పొత్తు లేకుండా కూడా చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అనేది ఒక రిపోర్ట్ ఉంది. దానికి సంబంధించే వాళ్ళు చంద్రబాబు నాయుడిని కూటమిలోకి రమ్మని అడిగితే రాను అంటేనే అరెస్టు చేయించారు. అరెస్టు చేసిన తర్వాత కూడా లొంగకపోతే ఇంకా సుప్రీంకోర్టు ద్వారా ఆయన బయటికి రావటం జరిగింది. ఆ తరువాత కూడా మళ్ళీ పిలిపించుకొని మాట్లాడింది ఏంటి అంటే, వాళ్ళు నీకు వ్యవస్థలు సహకరించవు, బ్యూరోక్రసీ సహకరించదు, ఎలక్షన్ కమిషన్ సహకరించదు, ప్రజలలో నీకు బలం ఉన్నా కానీ ఓటింగ్ పోల్ మేనేజ్మెంటు నువ్వు ప్రశాంతంగా చేసుకోలేవు, మేము కూటమిలో ఉంటేనే అది జరుగుతుంది అని చెప్పి మోడీ కూటమిలోకి వచ్చాడు. వీళ్ళ పొత్తులోకి మోడీ వచ్చి దానికి కూటమి అని అందమైన పేరు పెట్టాడు.
చాలా పెద్ద అబ్జర్వేషన్, పెద్ద విషయం చెప్తున్నారు మీరు. అవును, ఎస్ 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 అండి. లేకపోతే అసలు 6 సీట్లు ఇవ్వడం ఏంటండి లోక్సభ సీట్లు? 6 లోక్సభ సీట్లు అంటే లెక్కేయండి, బీజేపీ బలం ఏంటి? 6 36 లేదంటే 6 42 42 నియోజకవర్గాల్లో బలం ఉందా బీజేపీకి? ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవగలరా ఆంధ్రప్రదేశ్లో మీరు? మీకు పోయినసారి ఎలక్షన్స్లో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి మీకు. మీ పరిస్థితి అది. నీవు ఎంత ఐ హ్యాండెడ్నెస్ లేకపోతే, ఎంత పెత్తందారీ స్వభావం లేకపోతే, నువ్వు చంద్రబాబు నాయుడిని నిలబెట్టి 6 సీట్లు తీసుకుంటావు, అసెంబ్లీ సీట్లు తీసుకుంటావు, అక్కడే నీ అదరగణం ఏంటో తెలిసిపోతుంది కదా, నీ పెత్తనం ఏంటో అక్కడే అర్థమైంది కదా. అందుకే నువ్వు కూటమిలోకి నువ్వు వచ్చావు, చంద్రబాబు నాయుడు తెచ్చుకోలే, నువ్వు వచ్చావు, నువ్వు వచ్చి జ్వరబడ్డావు. అయితే వచ్చిన తర్వాత కూడా నువ్వు కూటమికి ఏ మాత్రం సహకరించలా. డీజీపీ మీద వీళ్ళు కంప్లైంట్ చెప్తున్నారు. డీజీపీని ఎప్పుడు మార్చారండి? ఎలక్షన్స్ జస్ట్ ముందు, అదే ఇంకొంచెం ముందు జరిపి ఉంటే గనక అన్ని గొడవలు జరిగి ఉండేవి కాదు, ఎలక్షన్ ఫెయిర్ గా జరిగి ఉండేది. ఇది ఈ ఎలక్షన్ ఇంత ఫెయిర్ గా జరగడానికి యంత్రాంగం కాదండి కారణం, ప్రజలు. ప్రజలు ఏది ఏమైనా సరే మన లక్ష్యం వేరే ఉంది, ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు, మనకు సౌకర్యాలు ఉన్నా లేకపోయినా 4 పోలింగ్ బూత్ చుట్టూ తిరిగినా, మిషన్లు సరిగా పనిచేసినా పనిచేయకపోయినా, ఎవరన్నా వచ్చి స్లిప్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరన్నా ఆటోలో తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా, నేను ఓటేయాలి, ఈ రాక్షసుని వదిలించుకోవాలి అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఎలక్షన్ ఇలా జరిగింది. కానీ ఈ యంత్రాంగం వల్ల ఏమీ జరగలేదండి. వీళ్ళు చక్కగా లైన్లో నుంచోబెట్టారు వాళ్ళని, అంతే. లైన్లో నుంచున్న ఓటర్కు కూడా మీరు రక్షణ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు తెనాలి ఎమ్మెల్యే ఒక సామాన్య ఓటర్ని లైన్లో నుంచోవాలి అని అడిగినందుకు గాను చెంపదెబ్బ కొట్టాడా లేదా? కానీ అతను మళ్ళీ తిప్పి చెప్పదెబ్బ కొట్టాడు. అది అది దేశవ్యాప్తంగా నిలిచిపోయింది, చరిత్రలో నిలిచిపోయింది. అది ఎమ్మెల్యేని కొట్టాడు, ఒక సామాన్య పౌరుడు తనకున్న హక్కును వినియోగించుకున్నాడు అనేది. మరి ఇది ప్రజల సరళి ఈవేళ. ఇది కృష్ణకుమార్ గారు చెప్పేది. మోడీ గవర్నమెంట్ ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే మేడం గారు జోసన్ చెప్తున్నారు 5 ఈ యొక్క గవర్నమెంట్ ఉండదు అని. చూద్దాం ఏం జరుగుతుందో. ఇలాంటి రాజకీయ అప్డేట్స్ కోసం చూసి ఉండండి స్నేహ టీవీ.